సేఫ్టీ జీఎం వైఫల్యాల కారణంగానే సింగరేణిలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు అన్నారు. ఆదివారం ఎయిటింగ్లెన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో సేఫ్టీ జీఎంగా గురువయ్య వచ్చాక ఇటీవల ప్రమాదాలు పెరిగాయని ఓసీపీ వన్లో గ్యాస్ సిలిండర్ పేలి వెల్డర్ మరణించాడని శనివారం ఏసీ బర్న్ కావడంతో షవల్ ఆపరేటర్ గాయపడ్డాడని జరుగుతున్న ప్రమాదాలు సమీక్షించాల్సింది పోయి కార్మికులపై అజమాయిషి చేస్తున్నారని అన్నారు. రక్షణ చర్యలు చేపట్టడంపై దృష్టి సారించకుండా హెల్మెట్లు యూనిఫామ్ బూట్లపై చూపుతున్నారని అన్నారు. గతంలో గురువయ్య ఏజెంట్గా ఉన్న సమయంలోనే ఎయిటింగ్లెండ్ ధనిలో ఎల్హెచ్డి ఆపరేటర్ సత్యనారాయణ పై కప్పుకూలి ఆచూకీ లేకుండా పోయాడని అలాగే ఎయిటీఏ గనిపై కప్పుకూలి 9 మంది మృతి చెందారని అన్నారు. భూపాలపల్లి ఏరియాలో బి గ్రేడ్ బొగ్గును ఎఫ్ గ్రేడ్గా అమ్మకాల కుంభకోణంలో గురువయ్యపై విచారణ జరిగిందన్నారు. ట్రాక్ రికార్డు బాగా లేని గురువయ్యను కీలకమైన సింగరేణి సేఫ్టీ జీఎంగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రక్షణపై దృష్టి సారించాలని కార్మికులపై యజమాయిషి మానుకోవాలని వెంటనే జీఎం సేఫ్టీగా గురవయ్యను నిధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. నిన్న కాక మొన్న ఓసీపీ వన్ లో సిలిండర్ పేరి వెల్డర్ చనిపోవడం అనేది జరిగింది. నిన్న ఆపరేటర్ ఏసీ బర్న్ అయిపోయి ఆపరేటర్ కూడా చనిపోయే పరిస్థితి నిన్న జరిగింది. అట్లనే సింగరేణి మొత్తంలో అనేక యాగ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ గురువయ్య జీఎంగా వచ్చిన తర్వాత సేఫ్టీ జీఎంగా అనేక యాజ్ఞలు జరుగుతూ ఉన్నాయి, కానీ అవి పట్టించుకోకుండా సేఫ్టీని నిర్లక్ష్యం చేసి కార్మికుల మీద ప్రెజర్ చేసి కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. కార్మికులు హెల్మెట్ పెట్టుకోవాలి, బూట్లు వేసుకోవాలి, తర్వాత హెల్మెట్కి ట్యాగ్ పెట్టుకోవాలి, మీరు ఇంటికా నుంచి వచ్చేటప్పుడే హెల్మెట్ పెట్టుకొని రావాలి, పెట్టుకొని వస్తేనే లోపల డ్యూటీ కలవ లేకుంటే డ్యూటీ బయటనే ఉండాలంటా ఉన్నాడు అని కార్మికులు ఇబ్బంది పెట్టమని జరుగుతుంది. డ్రస్సులు వేసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఆపరేటర్లు డంపర్లలో కూడా హెల్మెట్ పెట్టుకోవాలని డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది. ఇవన్నీ కూడా కార్మికులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తాం తప్ప వేరే కాదు. సేఫ్టీ విషయం మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. సేఫ్టీ విషయంలో మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అనేక మంది సింగరేణిలో ప్రాణాలు కోల్పోయారు. అందులో గురువయ్య గారు ఏజెంట్గా ఉన్నటువంటి ఐటీఏలో ఆయన ఏజెంట్ ఉన్నప్పుడు 9 మంది కార్మికులు బండ కింద చనిపోయారు. అయినా గురువయ్య మీద ఎటువంటి యాక్షన్ లేదు. అదే గురువయ్య ఏజెంట్గా ఎయిటింగ్ లైన్ లో సత్యనారాయణ అని ఆ ఎల్హెచ్డి ఆపరేటర్ ఎల్హెచ్డి మిషన్ తో సహా ఇప్పుడు బాగా భూస్థాపితం అయిపోయాడు. కనీసం అతని ముఖం చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. దానికి చనిపోయినప్పుడు కూడా ఈయనే ఏజెంట్. అతనే మన భూపాలపల్లిలో ఇసుక బంకర్ లో పడి చనిపోయాడు. కూరుకపోయాడు, ఇసుకల చనిపోయాడు. మన ఆయన కూడా గురువయ్యకి ఎటువంటి యాక్షన్ లేదు ఆయన మీద. మరి అత ఆయననే మన సత్తుపల్లిలో ఏజెంట్. మన సత్తుపల్లిలో ఏజెంట్ గా ఉండి అక్కడ డి గ్రేడ్ పోల్ ని ఎఫ్ గ్రేడ్ గా, అంటే గ్రేడ్ మంచి గ్రేడ్ ఉన్న దాన్ని తక్కువ గ్రేడ్ గా చూపెట్టి 100 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం చేసిండు. ఆయన 100 రూపాయలు లంచం తీసుకున్నాడు. లంచం తీసుకున్న సంగతి కూడా మన విజిలెంట్ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. ఎంక్వైరీలో కూడా ప్రూఫ్ అయింది. కాబట్టి ఈయనకి ఏరియా జీఎంగా ఎక్కడ వేయకుండా సేఫ్టీ జీఎంగా పడేస్తే ఆ సేఫ్టీ జీఎంగా ఉంటూ కార్మికుల మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? సూపర్వైజర్లు మీరు ఎందుకు తీసుకుంటలేరు? ఓర్మెన్లు మీరు ఎందుకు తీసుకుంటలేరు? సూపర్వైజర్లు మీకు కార్మికుల్ని సస్పెండ్ చేయొచ్చు, ఛార్జ్షీట్ ఇవ్వచ్చు, అవసరం అనుకుంటే డిస్మిస్ చేయొచ్చు. మీరు వారానికి 4 ఛార్జ్షీట్లు ఇవ్వచ్చు. ఎవరు మిమ్మల్ని అడిగేటోళ్ళు లేరు అని మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మన సూపర్వైజర్లందరినీ కూడా తిట్టడం అనేది జరుగుతూ ఉన్నది. సేఫ్టీ మేనేజర్లని అదే విధంగా ఉన్నటువంటి ఏజెంట్లని జీఎంలని అతను మీరేం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతున్నాను. అసలు అని చెప్పి అడుగుతున్నాను. అసలు మేము అడుగుతున్నాం ఏఐటీసీగా, అసలు నీ మీద సింగరేణి యాజమాన్యం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నీ నువ్వు ఏజెంట్ గా ఉన్నప్పుడు ఇంతమంది కార్మికులు చనిపోతే నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నీకు జీఎం దాకా నువ్వు ఎట్లా రాగలిగిన? అట్లనే నువ్వు ఒక లీటర్ డీజిల్ తీసుకున్నాడు ఒక బొగ్గు పేల పట్టకపోతే కార్మికుని డిస్మిస్ చేస్తారే? మరి అటువంటిది నువ్వు డి గ్రేడ్ కోల్ని ఎఫ్ గ్రేడ్ అమ్ముకున్నావే 100,000 రూపాయలు తీసుకున్న ప్రూఫ్ అయిందే? మరి ప్రూఫ్ అయినప్పుడు నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు? కంపెనీ నీ మీద యాక్షన్ తీసుకో. అసలు నువ్వు జీఎంగా అన్ఫిట్ క్యాండిడేట్. నువ్వు
నువ్వు కార్మికుల మీద మీ ఇష్టం వచ్చినటువంటి సేఫ్టీకి సంబంధించిన మీ ఇష్టం వచ్చింది చెప్పి కార్మికులను చార్జ్ షీట్లు సస్పెండ్ చేసుకుంటూ నువ్వు నియంత్రణగా చేస్తా ఉన్నావు. నువ్వు ఖబర్దార్, నువ్వు దీన్ని విరమించుకోవాలి. సేఫ్టీ విషయాల్లో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. అంతకుముందు యాంకర్ తక్కువ జరిగింది, నువ్వు వచ్చిన తర్వాత ఎక్కువ జరుగుతా ఉన్నాయి. నువ్వున్న ఏరియాలో ఎక్కువ జరిగింది, నువ్వున్న మహిళలను ఎక్కువ జరిగినాయి. కాబట్టి అసలు నువ్వు అన్ఫిట్, నువ్వు సేఫ్టీ చేయంగా అన్ఫిట్ నువ్వు. కాబట్టి నువ్వు ఆ పద్ధతి మార్చుకొని కార్మికులకు సంబంధించి సేఫ్టీ విషయంలో యాజమాన్యం దాని మీద చొరవ తీసుకొని దీని సేఫ్టీని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. కార్మికులను భయభ్రాంతులకు గురి చేయకుండా కార్మికులు మంచిగా డ్యూటీ చేసే విధంగా ఉండాలి తప్ప నీ ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ఏటీసీగా గురువారం ఈ విలేకరుల సమావేశంలో కందికట్ల సమ్మయ్య, జూపాక రామచందర్, మర్రిరాజు, రాజయ్య, తోటమండయ్య, మల్లేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.